కానీ మరి ఊరు చివర తీసుకున్నట్లయితే సార్, అక్కడ కొనుక్కోవాలని ఉంటుంది. కాకపోతే అక్కడ ఉన్న వాళ్ళకి ఉద్యోగరీత్యా మళ్ళీ హైదరాబాద్కి రావాలంటే కూడా రానుపోను, ట్రాన్స్పోర్ట్ కానీ అట్లా అన్నీ ఆలోచించాల్సి వస్తుంది కదా. మీరు అన్నది 100% కరెక్టే. అయితే నేను హైదరాబాద్ పుట్టినందుకు అట్లాంటి సాహసం చేయలేదు, కానీ నేను కళ్ళ ముందు చూశాను. నేను సికింద్రాబాద్ పుట్టాను. మా దగ్గర పక్కనే పెరేడుగొండ పక్కనే ల్యాండ్స్, అమ్మో అంత దూరం అనుకునేది. ఆ తర్వాత మనకు సుచిత్ర దగ్గర చూస్తే అది కూడా అడవిలా ఉండేది. సుచిత్ర ఏరియా మొత్తం నీట్గా అయిపోయింది. సుచిత్ర తర్వాత కొంపల్లి కూడా చూసాం. కొంపల్లి కూడా 4000 రూపాయలకి గజం ఉన్నారు. కొంపల్లి తర్వాత గుళ్ళపోచంపల్లి కూడా మనకు 12 లక్షలకు కట్టిన 200 గజాలు ఇల్లు ఇస్తున్నారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటంటే, కొంపల్లిలో 40,000 అంటే రోడ్డు మీద కాదు, నేను చెప్పేది హైవేలో ఎప్పుడు 100,000 రూపాయల పైన ఉంటుంది. కనీసం 40,000 రూపాయలు ఉంది గుళ్ళపోచంపల్లిలో కూడా. అంటే ఏంటి, ల్యాండ్ వాల్యూ ఆ రకంగా పెరుగుతుంది. సో అంత దూరమా అని మనం అంటున్నాం. కొంపల్లి అంటే సికింద్రాబాద్కే 12 కిలోమీటర్, ఇక్కడ దాకా రావాలి హైదరాబాద్కు ఇక్కడ దాకా రావాలి అంటే కనీసం ఒక 24 కిలోమీటర్స్, 24-25 కిలోమీటర్స్ ఈజీగా అవుతుంది. సో రావడానికి అవకాశం ఉంది. ఒకప్పుడు నేను చూస్తున్నాను, చాలా సంవత్సరాల క్రితమే అంటే ఒక 25-30 ఏళ్ళ క్రితమే, కాజీపేట వరంగల్ నుంచి హైదరాబాద్కు వర్క్ చేయడానికి ట్రైన్లు వచ్చేవాళ్ళు. అంటే అంత దూరంకి వెళ్ళి వాళ్ళు ఎక్కడుంటారో తెలియదు, ఏదో ఊర్లో ఉంటారు. మళ్ళీ అది ఏదో వాళ్ళు సికింద్రాబాద్ స్టేషన్ దగ్గరే ఉండరు కదా, ఆ ఊరికి వెళ్ళి మళ్ళీ అక్కడ వరంగల్కు కాజీపేట రావడము, అక్కడ నుంచి సికింద్రాబాద్ దిగేసి మళ్ళీ అక్కడ నుంచి నడుచుకుంటూనే బస్సులోనే మళ్ళీ పని చేసే స్థలానికి రావడం. సో ఇప్పుడు కూడా వస్తున్నారు చాలామంది వేరే వేరే ప్రాంతాల నుంచి. అంటే మనం అనుకుంటాం స్టేషన్ దగ్గర ఉండరు కాబట్టి వాళ్ళు ఎక్కడి నుంచో రావాలంటే ఒక రోజు టైం అంతా వాళ్ళకి గడిచిపోతుంది. అక్కడి నుంచి రా వచ్చి ట్రైన్ ఎక్కి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ అక్కడ నుంచి పనిచేసే స్థలంకి వచ్చి మళ్ళీ వెళ్ళాలి. సో ఇది కొత్త విషయం కాదు, చాలామంది చేస్తున్నారు. కానీ మనం అనుకుంటున్నాం ల్యాండ్ రేట్ పెరుగుతున్న కొద్దీ కొంతమంది ఏంటంటే ఏం ప్రిపేర్ చేస్తున్నారంటే, హైదరాబాద్లో బాగా కంజెస్టెడ్ అయిపోయింది, వెహికల్స్ ఎక్కువై పొల్యూషన్ అవుతుంది కాబట్టి కొంచెం ఆహ్లాదకరమైన వాతావరణం ఉండాలి అంటే అవుట్ సైడ్ పోవాలి. కొంపల్లి లాంటి ప్రాంతాలు కావచ్చు, కొంపల్లి కంటే కొంచెం ముందు కావచ్చు, ఆ రకంగా సరౌండింగ్లో చాలామంది కొంటున్నారు. అయితే ఇక్కడ మనకేంటంటే ఫెసిలిటీస్ కూడా పెరుగుతున్నాయి. ఒకప్పుడు మనకు రవాణా సౌకర్యం లేదు, బస్సులు సరిగ్గా ఉండకపోయేవి, జనాలు ఇసుక లారీల మీద వెళ్ళాల్సి వచ్చేది. ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలంటే కూడా ఇసుక లారీల మీద వెళ్ళాల్సి వచ్చేది, బస్సులు టైంకి ఉండకపోయేది. రోడ్స్ చాలా నేరో రోడ్స్ ఉండేవి, హైవేస్ కూడా చాలా అంటే ఓన్లీ 2 లైన్సే, ఒక లైన్ వెళ్ళడం ఒక లైన్ రావడం, అంటే 2 వెహికల్స్ కనుక వెళ్ళాలి ఒకసారి అంటే యాక్సిడెంట్ అయ్యేది. సో అక్కడ నుంచి ఇప్పుడు మనకు రోడ్స్ బాగా డెవలప్ అయ్యాయి. దాని తర్వాత మనకు ట్రాన్స్పోర్టింగ్ అనేది బాగా అంటే గవర్నమెంట్ వెహికల్స్ కావచ్చు, ప్రైవేట్ వెహికల్స్ కావచ్చు, చాలా విపరీతంగా పెరిగిపోయాయి. అంటే ఒకప్పటి కంటే ఇప్పుడు అంటే అప్పట్లో లేదు కాబట్టి ఒక 50 కిలోమీటర్లు వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉండేది. కానీ ఇప్పుడు హైదరాబాద్ నుంచి వెహికల్స్ చాలా వరకు వెహికల్స్ 2 వీలర్స్ కావచ్చు, 4 వీలర్స్ కావచ్చు, చాలామంది కానీ ఐటీ లాంటి కంపెనీ ఉద్యోగులు కావచ్చు, మిగతా ఉద్యోగులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా కార్లు కొంటున్నారు. ఇవాళ ఒకప్పుడు కార్లు అంటే కేవలం ఒక హైదరాబాద్లో ఉన్న ధనవంతులు మాత్రమే కొనేది, ఇప్పుడు అట్లా కాదు. ఏ ఇంటికి పోయినా మనం అపార్ట్మెంట్లో చూస్తే ప్రతి ఒక్కరికి కారు లేదా అని, ఒకప్పుడు టీవీ లేదా అనేది చాలామంది. ఇప్పుడు టీవీ లేదా కాదు, కారు లేదా, కారు కూడా మారుతి కారు లేదా ఆల్టో అంటే అది కూడా కారేనా అనే స్థాయిలో వచ్చారు ఇప్పుడు. కాబట్టి కారు కూడా హై లెవెల్. సో మరొక కారు ఉంది అంటే కొద్దిగా పెట్రోల్ ఖర్చు అవుతుంది, దాని లెక్కలు వేరేవి ఉంటాయి అనుకుందాం. సో వాళ్ళకి ఎంతసేపు అవుతుంది 50 కిలోమీటర్లు? 1 అవర్ కూడా పట్టదు, ఎక్కువ 50 కిలోమీటర్ నుంచి అంటే 1 అవర్. సో కొద్దిగా ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అవుతుంది. మళ్ళీ దీనికోసం కూడా ఫ్లైఓవర్స్, స్కైవేస్ కూడా ఇప్పుడు మొన్ననే సీఎం గారు రేవంత్ రెడ్డి గారు కూడా దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. ఇటుపక్క కొంపల్లి అవతల వరకు, అటుపక్క కూడా మనకు తుర్కపల్లి దాకా. సో రెండు రాజీవ్ రహదారి కావచ్చు, ఇక్కడ నేషనల్ NH 44. సో ఇవన్నీ చేయడం వల్ల అంటే మనకు సుచిత్ర దగ్గర కావచ్చు, కొంపల్లి దగ్గర కావచ్చు ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది, ఒకప్పుడు లేదు కానీ. సో ఇప్పుడు ఫ్లైఓవర్స్ కడితే కనుక డైరెక్ట్ హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లాగే మనం ఉప్పల్లో కూడా ఉంది, ఉప్పల్ కూడా అదే రకంగా కడుతున్నారు, అంటే పీవీ ఎక్స్ప్రెస్ వే ఎట్లా ఉందో ఆ రకంగా. సో ఈ రకంగా చేయడం లేదంటే హైదరాబాద్ నుంచి వెళ్ళే వాళ్ళకు లాంగ్ ఉన్న వాళ్ళకు ఈజీగా వెళ్ళిపోతారు ట్రాఫిక్ జామ్ కాకుండా. సో అప్పుడు 50 కిలోమీటర్లు అయినా కానీ అది పెద్ద కష్టం కాదు. ఎందుకు కాదు అంటే హైదరాబాద్ పరిధిలో వాస్తవంగా మనం స్థలాలు కొనే పరిస్థితి లేదు. హైదరాబాద్లో నేను చూస్తున్నప్పటి నుంచి చూసాం 5,000-10,000 రూపాయల స్థలం గజం ఉండేది. సార్ మీరు చెప్పేదాన్ని బట్టి